वेलकम टू माय चैनल इंदिरा वंटलो ईरोजु फिश फ्राई एला चेस्तामो चूद्दाम मुंदुगा उल्लिगड्डलु कोब्बरी रेंडु उल्लिगड्डलु तर्वात जीलकर्र कोद्दिगा मेंतुलु धनियाल पोडी पसुपु कारम వేసేటప్పుడు కొలతలు చెప్తానండి. ఇప్పుడైతే కావాల్సినవి తీసుకుందాము. పల్లీలు కొద్దిగా, పుట్నాలు కొద్దిగా తీసుకోవాలి. చింతపండు, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ పల్లీలను వేపుకుందాము. గ్రైండరు జార్ తీసుకొని అందులో వేసుకోవాలి పల్లీలు. తర్వాత మెంతులు, కేజీకి చేపలకి ఇంత మెంతులు పడతాయి, జీలకర్ర ఇవి కూడా వేపుకొని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకటేసారి వేసుకొని గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ కొబ్బరిలు, కొబ్బరి కూడా తీసుకోవాలి. ఒక కేజీకి సరిపోను నేను చెప్తున్నాను. కొబ్బరిలు కూడా వేపుకొని జార్లో వేసుకోవాలని. నెక్స్ట్ పుట్నాలు వేసుకోవాలి. మిక్సీలో ఇలా పొడి మెత్తగా చేసుకోవాలి పొడి. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, మనం రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాం కదా, అవి కోసుకొని మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు నూనెలో వేపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వస్తే స్మెల్ బాగుంటుంది. ఇంకే కలర్ రావాలి, వచ్చే వరకు వేపుకొని అది కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేప ముక్కలు ఉన్నాయి కదా, కేజీ చేప ముక్కలు తీసుకొని కడుక్కుందాము. ఫస్ట్ పసుపు వేసాను, 2 చెంచాలు పసుపు వేయాలి. తర్వాత ఉప్పు వేయాలి కడగటానికి. తర్వాత జొన్నపిండి, జొన్నపిండి 1 కప్ అనుకోండి, కప్పు వేద్దాము. వేసి బాగా కడిగితే కౌసువాసన పోతుందండి. జొన్నపిండి వేస్తే కౌసువాసన పోయి బాగా కడిగి, కడిగిన తర్వాత మనము ఈ పసుపు ఉప్పు అన్నీ పట్టించిన తర్వాత కడగాలండి. బాగా కడగాలి. కడిగిన తర్వాత మనం మసాలాలు నూరి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇప్పుడు కారము స్టీల్ గిన్నెలో సరిపోతుందండి, అంత తీసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి 4 చెంచాలు, పసుపు 1 చెంచా వేస్తే సరిపోతుంది. ఉప్పు 5 చెంచాలు, చిన్న స్పూన్ కాబట్టి 5 చెంచాలు. మనం ఇప్పుడు కొబ్బరి పల్లీలు, పుట్నాలు, జీలకర్ర మెంతం పొడి దంచుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసేయాలి. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేయాలి. ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి నెక్స్ట్ చింతపండు రసం ఉంది కదా, అది కూడా వేయాలి. చింతపండు రసం కూడా వేయాలి. కొంచెం మెల్లగా కలపాలి, చిరిగిపోకుండా మంచిగా కలిపేసి ప్రతి ముక్కకు పట్టుకునేటట్టు కలపాలి. పట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలపాలి. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలిపి 1 గంట సేపు నాననివ్వాలి. ఖచ్చితంగా 1 గంట సేపు నానితేనే ముక్కలకి మంచిగా మసాలా పట్టి టేస్ట్గా తయారవుతాయి. స్టవ్ ఆన్ చేసి ఒక బాణలు పెట్టేసి మనము ఈ వేపుడికి సరిపోయిన నూనె వేసి అది కాగిన తర్వాత ఈ ముక్కలను ఆ యొక్క మసాలాలకి వెళ్ళి కొంచెం ఇట్లా మసాలా కొంచెం పోనిచ్చేసి వేసుకోవాలి. అందులో మసాలాతో పాటేసి ఆ నూనెలో మసాలా అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. కాబట్టి మసాలాను కొంచెం ఇట్లా వెదిలించేసుకొని వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మంచి బ్రౌన్ కలర్ రావాలి, వస్తేనే టేస్ట్ ఉంటుంది. ముక్క చాలా టైం పడుతుంది, సిమ్లోనే వేయించాలి, పెద్ద మంట పెట్టద్దు. చేప ముక్కలు ఫ్రై అయినాయని చాలా టేస్ట్గా ఉంటాయి. స్నాక్స్గా ఉపయోగించవచ్చు, మనము సాంబార్ చేసుకొని తిన్నా కూడా అన్నంలోకి చాలా బాగుంటాయి.
తర్వాత మిగిలిన మసాలా ఉంటుంది కదా, మనం చేప ముక్కల్లో కలిపిన మసాలా ఇట్లా షోర్వాలాగా చేసుకోవచ్చు, దాన్ని మసాలా పులుసులాగా చేసుకోవచ్చు. ఆయిల్ వేసేసి ఒక బాణీల్లో మసాలా వేసి ఒక 5 నిమిషాలు పెడితే మనకు పులుసు తయారవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్.